నమస్కారం. కర్నూలు సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునైన ఆడిటోరియంలో జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లాలో వివిధ శాఖల అధికారులతో కోర్టు కేసులపై జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, డాక్టర్ మంజీర్ జిలానీ సామున్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, డిఆర్ఓ పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కోర్టు కేసుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా చాలా సీరియస్గా ఉండి తక్షణమే యాక్షన్ తీసుకోవాలన్నారు. కోర్టుల నుంచి నోటీసులు అందిన వెంటనే కౌంటర్ దాఖలు చేయాలన్నారు. కోర్టు ధిక్కార కేసులు నమోదు కాకుండా నోటీసులు అందిన వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి లైజన్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని డిఆర్ఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి సత్వరమే కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వినాయక ప్రతిమలను సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేసేలా ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పీ మహేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని డిఎస్పీ కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించిన వినాయక ఉత్సవ సమితిల వారికి బహుమతులను ప్రదానం చేశారు. డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ మహేష్ మరియు గణేష్ కేంద్ర మహోత్సవ సమితి సభ్యుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించిన వినాయక ఉత్సవ సమితిలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహేష్, మూడవ పట్టణ సిఐ తబ్రేజ్, గణేష్ కేంద్ర మహోత్సవ సమితి సభ్యులు సంధడి సుధాకర్, సంధడి మహేష్, కిష్టన్న, నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి ముందుగానే పోలీసు శాఖాధ్వర్యంలో ప్రకటించిన విధంగానే సాంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించిన వినాయక సమితిలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. తొలి బహుమతి సుశీల నేత్రాలయ వారికి, రెండవ బహుమతి రాజీవ్ నగర్ కాలనీ వాసులకు, మూడవ బహుమతి చెట్టు కింద బడి బుధవారపేట వారికి అందించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో వినాయక నిమజ్జనం సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 18వ తేదీ జరిగిన నిమజ్జనం మీ అందరికీ తెలిసిందే, చాలా బాగా జరిగింది, ఘనంగా జరిగింది. ఈ విగ్రహంలో ఇవి నిమజ్జనానికి ముందు మా పోలీస్ వాళ్ళం మేము ఒక మాట ఇచ్చాం. ఏమనంటే, ఎటువంటి డీజే మ్యూజిక్ లేకుండా, అంతేకాకుండా ఎక్కువ సౌండ్ వచ్చే డ్రమ్స్ లేకుండా మంగళ వాయిద్యాలతో పద్ధతి ప్రకారం వినాయకుడిని నిమజ్జనం వరకు తీసుకొచ్చి పద్ధతి ప్రకారం నిమజ్జనం చేసిన వాళ్ళకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి 3 బెస్ట్ ప్రైజెస్ ఇస్తాము అని ఏదైతే మాట ఇచ్చామో ఈరోజు అది నెరవేర్చుకోవడానికే మీ అందరినీ పిలిచి ప్రైజెస్ ఉన్న, అంటే ఏవైతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉన్న విగ్రహాలను కూడా ఇప్పుడు ప్రకటిస్తున్నాము. ఒకటి, ఫస్ట్ ప్రైజ్ సుశీల నేత్రాలయ వాళ్ళది. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం లేడీస్ లాక్ రావడం మనము గమనించదగ్గ విషయం అండి. అంటే చాలా వరకు వినాయక నిమజ్జనం అంటే మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే జెంట్సే ఎక్కువ ఉండడం, లేడీస్ తక్కువ ఉండడం లాంటి ఉంటుంది. కానీ సుశీల నేత్రాలయ వాళ్ళు మంగళ వాయిద్యాలతో లేడీసే ఎక్కువగా లాక్ రావడం ఇక్కడ చాలా అభినందించాల్సిన విషయం వాళ్ళని. రెండవది, సెకండ్ ప్రైజ్ రాజీవ్ నగర్లోని విగ్రహం. వాళ్ళు పల్లకిలో చెప్పులు లేకుండా మంగళ వాయిద్యాలతో, ఎండలో కూడా చెప్పులు లేకుండా మంగళ వాయిద్యాలతో లాక్కొచ్చి లాస్ట్ వరకు పద్ధతి ప్రకారం నిమజ్జనం చేయగలిగారు. మూడవది, చెట్టు కింద పడి విగ్రహం అండి. వీళ్ళు కూడా మంగళ వాయిద్యాలతోనే రావడం. యాక్చువల్లీ 3 విగ్రహాలు చూసిన తర్వాత మళ్ళీ మన ట్రెడిషన్ అనేది ఈ విధంగా వెళ్తే బాగుంటుంది కదా అనే ఉత్సాహాన్ని వేరే వాళ్ళలో కూడా వీళ్ళు నింపుంటారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను అండి. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ టైం చాలామంది ఇలానే మంగళ వాయిద్యాలతో పద్ధతి ప్రకారం నిమజ్జనం చేస్తారని కోరుకుంటున్నాను. అనంతరం సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్ సుధాకర్ రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే
వినాయక చవితి వేడుకలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. అయితే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాంప్రదాయబద్ధంగా ఈ సంవత్సరం వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అయితే తమకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మొదటి బహుమతి రావటం సంతోషంగా ఉందని అన్నారు. సుశీల నేత్రాలయ అధినేత ప్రతి సంవత్సరం ఈ గణేష్ ఉత్సవాలని మా హాస్పిటల్లో మా వీధిలో అంటే ముఖ్యంగా బుల్లారపేట లక్ష్మీ గణేష్ నగర్ అంటారు ప్రతి ఇయర్ చాలా భక్తి శ్రద్ధలతో పెట్టడం చాలా వైభవంగా చేయడం ప్రతి సంవత్సరం కూడా కుంకుమార్చన కానివ్వండి అన్నదానం కానివ్వండి క్విజులు కూచిపూడి నృత్యాలు అవన్నీ చేసి ఎంతో మంచి పేరు సంపాదించడం అలాంటి మాకు ఈ సంవత్సరం మా పిఎస్పి మహేష్ గారి చేతుల మీద మాకు ఫస్ట్ ప్రైజ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో భక్తి సిద్ధంతో చేయడం వల్ల మాకు ఈ ఘనత దక్కింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసి ప్రజలందరూ కూడా ఇదే సామరస్యంగా ఉండాలని. బిల్డింగ్ వర్కర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిష్కరించేదాకా వారికి అండగా ఆ స్టేట్ ఆఫ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అండగా నిలుస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శ్రీనివాసులు రెడ్డి, నీలకంఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు. గత 2 సంవత్సరాలుగా బిల్డింగ్ వర్కర్స్కు సరైన పనులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని బిల్డింగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ వర్కర్స్కు మద్దతుగా తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బిల్డింగ్ వర్కర్స్ పనులు చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. బిల్డింగ్ కార్మికులు తమకు పనులు లేవని, తనకు సంక్షేమ నిధులు అందటం లేదని ధర్నా చేసేదానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యక్తులైన సందర్భంలో మేము అనగా సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా వారికి మద్దతునిచ్చేదానికై ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. బిల్డింగ్ కార్మికులు మా వృత్తిలో, మా వ్యాపారాల్లో, మా నిర్మాణాల్లో వాళ్ళు మాకు ముఖ్యమైన భాగము. బిల్డింగ్ కార్మికులు లేనిదే ఏ కాంట్రాక్టరు, ఏ బిల్డరు తమ పనులను కొనసాగించలేరు. అందుకే వారి సమస్యల్ని మా సమస్యలుగా పరిగణించి వాళ్ళకి మద్దతునిచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారానికై కృషి చేసేందుకు మేమందరం సమర్థమైనాము. భవన నిర్మాణ కార్మికులు అంటే భవనానికి పునాది లాంటి వాళ్ళు, కాంట్రాక్టర్స్ అంటే భవనానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఇటువంటి వ్యవస్థ అనేటువంటిది నేడు కుప్పకూలిపోయేటువంటి స్థితికి వచ్చింది. దీన్ని వెంటనే రక్షించుకోకపోతే కనుక వచ్చేసి ఒక దీనికే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఎప్పుడైతే పోతూ ఉందో అభివృద్ధి పనులన్నీ ఆగిపోతాయనేటువంటిది వచ్చేసి దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే సీఎం దృష్టికి వచ్చేసి తీసుకుపోయేటట్లుగా ఈ మీడియా ద్వారా మేము వచ్చేసి తెలియజేసుకుంటాము. భవన నిర్మాణ కార్మికులకు వచ్చేసి పని లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, అందువల్ల వచ్చేసి కాంట్రాక్టర్లు వచ్చేసి నిర్మాణాలు చేపట్టే స్థితిలో లేరు. కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి బిల్లులు సుమారు 3 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి. ఆ బిల్లులన్నీ కూడా వచ్చేసి వెంటనే రిలీజ్ చేసి కాంట్రాక్టర్లు తిరిగి బిల్డింగ్లు నిర్మించేటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది ఒకటి. అట్లే భవన కార్మికులు వచ్చేసి చాలా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా దీనమైనటువంటి స్థితిలో ఉన్నాయి. మత్స్యకారుల హక్కులను కాలరాసే 217 జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మత్స్యకారుల జేఏసీ నాయకులు శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా వారు నిరసన ధర్నాను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 217 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మత్స్యకారుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాసులు, బాలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 217 కొత్త జీవో తీసుకువచ్చి మత్స్యకారుల హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 217ను రద్దు చేసి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 217 రూపంలో ఒక జీవోను విడుదల చేయడం జరిగింది.
ఈ జీవో వల్ల మన మత్స్యకారులకు తీరని అన్యాయం జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ కుంటలపైన చెరువులపైన నదులపైన సముద్రాలపైన జీవించేటువంటి ఈ మత్స్యకారులకు మామూలుగానే దాని మీద వచ్చే ఆదాయం సరిపోక ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రాంట్ రూపంలో కానీ సబ్సిడీల రూపంలో కానీ కొన్ని పరికరాలు అయితే నమ్మి వాళ్లకు లోన్లు అయితే నమ్మి ఇస్తూ వస్తున్న సందర్భాలు మనకు తెలుసు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము 217 జీవోను ఇష్యూ చేస్తూ ఈ జీవో ద్వారా ఈ టెండర్లను ఆఫర్ చేసింది. ఈ విధంగా ఈ టెండర్లు చేయడం ద్వారా ఏమవుతుందంటే పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఈ నదులపైన ఈ కాంట్రాక్ట్ చేసుకొని మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ వచ్చినటువంటి ఈ టెండర్లో వచ్చినటువంటి మొత్తంలో 30% మాత్రము మా గంగపుత్రులకు అంటే ఈ ఫిషర్మెన్లకు ఇస్తారు. ఈచులాగున 10% ఆ గ్రామానికి ఇవ్వాలని, ఫిషరీస్ డిపార్ట్మెంట్కు 20% అని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 40% అని ఇండైరెక్ట్గా ఇవన్నీ వివరాలు చెప్తూ టోటల్గా 30% మా ముఖాన పడేసి 70% గవర్నమెంట్ మళ్ళా రిటర్న్ తీసుకుంటా ఉంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను నిర్వహించలేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికలను బహిష్కరించిన టీడీపీపై విజయం సాధించామని, చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జరిగిన ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు, ఇవాళ ప్రతి ఒక్కరు సంబరాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అసలు ఎన్నికలా, ఎన్నికలు జరిపారా, అసలు ఎన్నికలని ఎవరు చెప్తున్నారండి? ఇది టీడీపీ వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికలు జెడ్పీడీసీ ఎంపీడీసీలు బహిష్కరించామో అది ఎన్నికలు కాదు. ఇవాళ కొన్ని పేపర్లలో, టీవీలలో, ఈ టీవీ నైను, ఈ సాక్షి పేపర్ల సాక్షి టీవీలలో కొన్ని విధాలు అదే పనిగా బ్రేకింగ్ 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 చూపిస్తున్నారు. టీడీపీ వైఎస్ఆర్ పార్టీ చిత్తు చిత్తు అంటాడు. ఏం చిత్తు చిత్తురా నాయన? మేము పోటీ చేయకుంటే బహిష్కరిస్తే ఎక్కడ చూడు బహిష్కరించినాం. చాలా జాగాలలో టీడీపీ వాళ్ళు మేము బీఫారాలు ఇచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువ సృష్టించారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, పోలీసులు వాళ్ళు ఇద్దరు కలిసి, అధికారులు అందరు కలిసి మేము ఏం కంప్లైంట్ చేసినా పట్టించుకోరు, వాళ్ళకే సపోర్టు. అటువంటప్పుడు ఎన్నికలు మాకెందుకు? ఎన్నికలు వద్దని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నుంచి బహిష్కరించారు. మేము అడుగుతున్నాం ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉండుంటే ఎలక్షన్స్ క్లియర్గా మీకు బలమంది 151 సీటు ఉంది, 22 ఎంపీలు ఉన్నాయి, దానికి మళ్ళీ పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్నికల అధికారులు పెట్టుకొని అదేవిధంగా కొంతమంది అధికారులు వెంట పెట్టుకొని మీకు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎన్నికలు సుజావుగా జరగకుండా స్వేచ్ఛగా జరగకుండా మీరు గుద్దుకోవడం గుద్దుకోవడమే పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ మేము ఇస్తే టీడీ పోలీసుతే పట్టించుకోరు. కోల్ సెంటెన్షియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జరిగిన అవక తవకలపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్చి అభివృద్ధికి సహకరించాలని జిల్లా క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నాను నిర్వహించారు. కోల్స్ సెంటెన్షియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి కమిటీపై విచారణ జరిపించాలని కోరుతూ కర్నూలు జిల్లా క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కర్నూలు జిల్లా క్రైస్తవుల ఐక్యవేదిక మరియు యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్, కర్నూలు క్రిస్టియన్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జయకాంత్, జాష్వా, డానియల్ మరియు క్రిస్టియన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు అవిలాన్ బాబు, రామచంద్ర నాయక్ తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన సిసి చర్చి స్టాండింగ్ కమిటీపై జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి విచారణ జరిపించాలని కోరారు. చర్చి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు అధికారులు అవినీతికి పాల్పడ్డ సిసి చర్చి స్టాండింగ్ కమిటీపై చర్యలు తీసుకుని చర్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం సంఘ చరిత్ర 103 సంవత్సరాల చరిత్ర గల యొక్క సంఘం. ఈ సంఘములో దాదాపుగా ఈ 103 సంవత్సరాలు వరకు ఎప్పుడు అవినీతి అక్రమాలు జరగలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ అధ్యక్షుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎప్పుడు లేనటువంటి యొక్క మహా యొక్క విపత్తు, మహా యొక్క దుర్మార్గం. దీనికి కొంతమంది క్రైస్తవ వ్యక్తులు ఎఫ్ఆర్ఐ కూడా కేసు బుక్ చేస్తే ఇంతవరకు పోలీసు అధికారులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు.
నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి ఎంచుకొని జీవితంలో ముందుకు సాగాలని షూ సర్కిల్ షోరూం అధినేత అన్నారు. ఈ మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ షోరూంను వారు ప్రారంభించారు. నగరంలో నూతనంగా షూ సర్కిల్ షోరూం ఏర్పాటు చేశారు. ఈ షోరూం ప్రారంభ కార్యక్రమంలో షోరూం అధినేత మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో యువతను దృష్టిలో ఉంచుకుని వారికి తగ్గట్టుగానే షూస్ మరియు చెప్పులు ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. గతంలో ఉన్న తమ షోరూం రీమోడలింగ్ చేసి కొత్తగా ఏర్పాటు చేయటం జరిగిందని తెలియజేశారు. యువతతో పాటు ప్రజలందరూ తమ షోరూమ్ను ఆదరించాలని వారు ఈ సందర్భంగా కోరారు. యువతకి ఇన్స్పిరేషన్గా ఈ షాప్ పెట్టినాను. జాబ్ కోసం వెయిట్ చేయకుండా ఎవరు తన సొంత కాళ్ళపై నిలబడాలని షాప్ని మనం స్థాపించినాము. షాప్ ఎట్లా ఉందంటే పాత షాప్ని అది పాతని రెన్యువల్ చేసినాం. మనము డెవలప్ అయినాం పాత షాప్ నుంచి కొత్త షాప్కి. ప్రతి ఒక్కరు ఇలాగే యూత్ ఇన్స్పిరేషన్ చేసుకొని బాగా డెవలప్ కావాలని. అదిగాక ఇక్కడ షాప్లో ప్రతి ఒక్కటి షూస్ శాండిల్స్ ఏమైనా ఫ్యామిలీతో వచ్చినారంటే బయటికి పోకుండా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లల కాడ నుంచి లేడీస్ ప్రతి ఒక్కరి షాప్ దొరుకుతాయి. యూత్కి అట్రాక్షన్ అయ్యేటట్లు న్యూ మోడల్స్ బ్రాండెడ్ ఏదైనా కానీ బ్రాండ్ షోరూమ్ ఒక్కసారి లోపలికి వస్తే తీసుకోకుండా పోకుండా అట్లా ప్రతి ఒక్కటి పెట్టినాము. వినాయక నిమజ్జనం రోజున మాసామాసి దగ్గర ఉన్న కొండారెడ్డి నగర్కు చెందిన చాకలి పెంచలయ్య స్నేహితులతో కలిసి మద్యం సేవించి కేసీ కెనాల్లో స్నానం చేసేందుకు వెళ్ళి గళ్లంతు కావటం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కేసీ కెనాల్ వెంట వెతికేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పెంచలయ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు బంధువులు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రోజున చాకలి పెంచలయ్య స్నేహితులతో కలిసి మద్యం సేవించి కేసీ కెనాల్లో స్నానం చేసేందుకు వెళ్ళి గల్లంతు కావటం జరిగిందని చెప్పారు. అప్పటి నుంచి నేటి వరకు కేసీ కెనాల్లో అతని మృతదేహం కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. కేసీ కెనాల్ వెంట చెత్తా చెదారం అధికంగా ఉండటంతో మృతదేహం ఆచూకీ తెలియటం లేదని వారు తెలియజేశారు. మధ్యాహ్నం 4 గంటలకు వినాయకుని యొక్క నిమజ్జనం కోసం మాసమాసి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర అక్కడ నివాసం ఉండేటువంటి చాకలి వృత్తి చేసుకునేటువంటి ఒక అతను మాకు తెలిసినటువంటి అతను నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరు భామార్థులతో పాటు ఇతరులతో అక్కడ స్నానం చేసేటువంటి సందర్భంలో ఇక్కడ నుంచి వేరే ఒడ్డుకు దాటడం వల్ల ఆయాసం వచ్చి మద్దన్నే పోవడం జరిగింది. శనివారం నుంచి ఇప్పుడు దాకా ఎత్తుతున్నారు. మొత్తం కెనాల్ వైపు అంటే నందికొట్కూరు మల్లాలయాలంతా పోయించారు. ఇక్కడ ఆచుకు దొరకలేదు. అయితే పోయిన సంవత్సరము ఇక్కడనే రామస్వామి అనేటువంటి రెండాగల దగ్గర ఒక అతను ఇక్కడ ఇరుక్కున్నాడు చెట్లు కొమ్మలు తట్టుకొని. అక్క ఇక్కడ ఏమైనా ఈ సమయం కూడా ఇక్కడనే ఇరుక్కుంది అనేటువంటి ఒక ప్రయత్నంతో భాగంగా ఈరోజు ఇక్కడ ఎత్తడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి చెత్త చెదారాన్ని కెనాలి అధికారులు నీటిపారుదల అధికారులు క్లీన్ చేస్తే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమన్నా బాడీలు కొట్టుకోవడానికి ఇక్కడ తేలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి పరిదేశ శాఖ ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని సాయంత్రమే ఇచ్చాం. ఎత్తుకులాడుతున్నారు. ఆ రోజు సాయంత్రం నుంచి ఎత్తుకులాడుతూనే ఉన్నారు. నిన్నల్లా ఎత్తుకులాడినాం, ఈ రోజు కూడా ఎత్తుకులాడుతున్నాం. ఇది లాస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం, ఇక్కడ ఏమన్నా ఉన్నాడో మన ఉద్దేశంతో ఇక్కడ ప్రయత్నం చేస్తాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్త విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.